అందరికీ స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం మీ అందరూ కూడా మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శుభనామములో వందనాలు. దేవుడిని దీవించునుగాక. ప్రార్థన చేసుకొని ఉదయకాలపు ధ్యానం చేసుకున్నాము. అందరూ ఒక తరలో వచ్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, నిచ్చురగు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం తండ్రి, నీకో నీ సన్నిధిలో చేరి దేవ, నీ మాటలు వింటూ ఉండగా మా జీవితాలకు కావలసినటువంటి మేలు ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని సహాయం చేసి నీ కృపచేత నింపమని అడుగుతున్నాము. మమ్మల్ని బలపరచండి, నీ నామానికి మహిమార్థంగా ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని ఎత్తిపట్టమని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ ఉదయం రావాదుగో నాన్న, నీ యొక్క మాటల కొరకు మా హృదయములు తెరచి నీ మాటలతో నింపి నీ దీవిని ఆశీర్వాదాలు పొందగలిగేట్టుగా దేవా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని, మహిం పొందుకుంటూ కృపచేత నింపి సహాయం చేయమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథములో నుంచి 22:24-25 వచనం చదువుదాము. సామెతల గ్రంథములో 22:24-25 వచనం చదువుకుందాము. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవారితో పరిచయము కలిగి ఉండకము. నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణములకు ఉరి తెచ్చుకుందువేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుని యొక్క మాటల్లో మనం గమనిస్తున్నట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా మనల్ని ఆపేటువంటిది ఏదయ్యా అంటే, ఈ లోకంలో మనము ఎవరితో సహవాసం చేస్తున్నామని, ఈ లోకంలో మనము ఎవరితో సహవాసం చేస్తామో వారి యొక్క పాపముల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాగైతే మనం పాలిభాగస్థులంగా ఉంటామో అప్పుడు అవన్నీ కూడా మనకి ఆశీర్వాదాలకి ఆటంకాలు అవుతాయి. అందుకొరకే ఈ రోజున మనం చూస్తున్నట్లయితే, మనము వేరొకరి తప్పులో పాపములో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి చేత మనం ప్రభావితం చేయటం ద్వారా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. వేరే వారి యొక్క తప్పుల్లో మనము కలవటం ద్వారా మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామని జ్ఞాని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపని మనం ఎల్లప్పుడూ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో మనము ఎవరితో జీవిస్తున్నాము, ఎవరితో మనం సహవాసంలో ఉన్నాము అని ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ లోకం అనేది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. అనేకమైనటువంటి వ్యక్తులు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అనేక రీతులుగా వారి వారి యొక్క పనులు, వారి యొక్క కార్యాలు మనం చూస్తూ ఉంటాం. అయితే లోకంలోనే కొన్ని కార్యాలు మరి విరోధంగాను వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. అలాంటి వారితో ఎవరైతే పాలు కలిగి ఉంటారో వారందరికి ఏమవుతాయా అంటే ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఒక సామెత చెప్తూ ఉంటారు, మనం ఎవరితో ఉంటున్నామో వాడికి ఉన్న లక్షణాలు మనకు కూడా ఉన్నాయంటారు. కాబట్టి ఇక్కడ మనము ఎవరితో మనం మసురుకుంటున్నాము అన్నది ముఖ్యమైనది. ఈ ఊరిలో, ఈ దేశంలో మన యొక్క నడక అనేది ఒక ప్రత్యేకమైనదిగా చూసుకోవాలి. ఇక్కడ మరి దావీదు కూడా అలాంటి మాట చెప్తా వచ్చాడు. మొదటి కీర్తనలు అంటున్నాడు, పాపుల మార్గంలో మరి నువ్వు ఉండకుండా నీ జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు దావీదు ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పుకుని నడవకుండా, పాపుల యొక్క మార్గంలో నిలవకుండా, అపవాసులతో మనం కూర్చోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ మూడు గుంపులు మనకి ఇక్కడ దావీదు చూపిస్తూ వారితో ఉండటం వల్ల ఏమొచ్చిందా అంటే నష్టం కలుగుద్దని చెప్తున్నాడు. ఎందుకని అంటే దుష్టుల యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని చెడగొట్టడానికి,
పాపుల యొక్క మార్గం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ పాపం వైపు వాళ్ళని నడిపించేదిగా ఉంటుంది వేరే వారిని. అలాగే అపహాస్యులు అనేవారు ఇతరులని అపహసించి వారిని బాధ పెట్టేవారుగా ఉంటూ ఉంటారు. కనుక అలాంటి వారితో నువ్వు ఉండొద్దు అని చెప్తున్నారు. ఎందుకయ్యా అంటే అలాంటి వారు ఏమవుతారయ్యా అంటే మరి గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారు. గాలికి చెదరగొట్టేటువంటి పొట్టులాగా వాళ్ళు ఉంటారు. కనుక అలాంటి వారితో నీ సహవాసం ఉండకూడదు. అయితే ఎవరితో నీ సహవాసం ఉండాలి, ఎవరితో నీ యొక్క మరి ఆ బంధం ఉండాలని మనం చూసినట్లయితే యోగ గ్రంథంలో చక్కటి మాట మనకి రాయబడతా వస్తుంది. యోగ గ్రంథంలో మరి దేవుడు మనకి ఆయన జ్ఞాపకం చేస్తూ 20 మాటల్లో దేవుడు అంటున్నాడు కదా, మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎవరితో మనం ఉంటున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే ఇక్కడ దేవుడు ఆయనతో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని 22:21 యోగు గారి పుస్తకంలో రాయబడతా వచ్చు. కాబట్టి దేవునితో సహవాసం, దేవునితో మన నడక, దేవునితో మన యొక్క జీవితం అన్నప్పుడు మనకు సమాధానం కలుగుతుంది, ఆశీర్వాదం వచ్చింది, దీవెన కలుగుతుంది, మేలు కలుగుతుందని దేవుడు ఇక్కడ సంధిస్తున్నాడు. అయితే ఇందాక జ్ఞానైన సులభం అని చెప్పినట్లుగా మనము మరి ఎవరితో ఉంటున్నాము, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క వ్యక్తులతో మనం ఉన్నప్పుడు అది ఎంతో బాధను కలిగించేదిగా ఉంటుందన్నమాట. కోపచిత్తులతో మనం సహవాసం చేసినట్లయితే, క్రోధము గలవాడితో మనము మరి పరిచయం కలుగున్నట్లయితే వారి యొక్క కోపం అనేది, వాళ్ళ యొక్క క్రోధం అనేది మన మీద ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట, మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వారి యొక్క కార్యాలు మన మీద ప్రభావం చూపడం ద్వారా మనం కూడా సమాజంలో చెడ్డవారిగా ముద్ర వేయబడతాం, మనం కూడా సమాజంలో ఒక పనికిమాలిన వారిగా ముద్ర వేయబడే వారంగా మనం ఉంటాం. అందుకొరకే వారిని అసహించుకున్న వారు నిన్ను కూడా అసహించుకుంటారు. వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బంది నీకు కూడా కలుగుతుంది. వారి జీవితాల్లో మరి ఏదైనా సమస్య కలిగినప్పుడు ఆ సమస్యలో నువ్వు కూడా పాలువాడు అవుతావు అన్నమాట. అందుకొరకు ఇక్కడ అంటాడు కదా, నీ వారి మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకోవద్దేమో అంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు వెళ్ళారా, ఈ ఉదయకాలం మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం రాకుండా ఏమి అడ్డగిస్తూ ఉందయ్యా అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఇతరులతో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క కోపచిత్తులతో కానీ, క్రోధం కలిగినటువంటి వారితో కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి పాపులు అసహ్యులు మరి ఆ యొక్క దుష్టులతో మనం ఉన్నట్లయితే అవి మనకి ఆటంకాన్ని కలిగించేవిగా ఉంటాయి. అవి దేవుని ఆశీర్వాదం పొందకుండా మనల్ని అడ్డగించేవిగా ఉంటాయని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాము, ఎవరితో మనం మసులుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో నువ్వు మసులుకున్నావా, దేవునితో సహవాసం చేసావా, దేవునితో కలిసి నువ్వు జీవించావా, అప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చింది, అప్పుడు నీకు దీవెన కలుగుతుంది, అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది, అలాగా మేలు కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. లేకపోతే శ్రమ, బాధ, ఇబ్బంది, కష్టం అనేది కలుగుతుంది అంటున్నాడు. కనుక ఈ ఉదయకాలము మన జీవితాల్లో దేవునితో మనం నడుస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉంది? దేవునితో మన సహవాసం లేకపోతే దేవుని ద్వారా ఆశీర్వాదం పొందలేము, దేవునితో మన యొక్క నడక లేకపోతే దేవుని నుంచి మేలు పొందలేము, దేవునితో మనం జీవించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేమని దేవుడు చెప్తున్నాడు. కనుక ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుని మేలు నువ్వు కలగట్లేదంటే దాని అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన వారితో నువ్వు ఉంటున్నావని,
అందుకొరకే దేవుని వాక్యంలో కూడా మనకు మాట రాయబడతా వచ్చింది. ఈ లోకం యొక్క స్నేహం అనేది దేవునికి విరోధం అని చెప్పి రాస్తున్నాడు. గమనించారా? ఈ లోకం యొక్క స్నేహం అట దేవునికి విరోధం అన్నాడు. ఈ లోకంతో మనం స్నేహం చేసినప్పుడు అది దేవుని సన్నిధిలో మనల్ని వ్యతిరేకులుగా ఉంచుతుంది. అందుకొరకే ఎప్పుడు కూడా ఈ లోకంతో మనం కలిసిపోకూడదు. ఈ లోకంతో మనము జీవించే వారంగా మనం ఉండకూడదు. దేవుని పిల్లలంగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని కృప పొందగలిగే వారంగా మనను మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో జీవించే వారంగా మనం ఉండాలి. లేకపోతే ఈ లోక స్నేహము దేవునికి విరోధమైనది. దేవునితో ఉండటము ఈ లోకానికి విరోధమైంది. అయితే ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తే నీ జీవితంలో నష్టం కలుగుతుంది. ఒకవేళ నీ ప్రాణమునకు మరి ఉరవునేమో అని చెప్పాడు సామెతలో. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, దేవునితో నువ్వు సహవాసం చేస్తే, దేవునితో నువ్వు నడుచుకుంటే, దేవునితో నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో స్నేహం చేస్తున్నాడు వాడు దేవునికి శత్రువు. కారణం ఏంటంటే లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అని యోహాను గారు మనకు సెలవిస్తున్నారు. కనుక వాటిల్లో మనం పాలు పొందినప్పుడు దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ మనం పొందలేము. దేవుని సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని, దీవుల్ని మనం పొందాలి అంటే మన జీవితంలో దేవునితో నడిచే వారంగా ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి కోపద్రేకులతో కానీ, పాపులతో కానీ, అపవాసులతో కానీ, దుష్టులతో కానీ మన సంబంధం లేకుండా ప్రభు సన్నిధిలో మనం ముందుకు నడిచే వారంగా మనం ఉండాలి. అందుకొరకే 101వ కీర్తనలో మనం గమనించినట్లయితే అక్కడ భక్తులు చక్కటి విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మరి దేవుని యొక్క సన్నిధిలో 101వ కీర్తనలో ప్రభు చెప్తున్నాడు కదా, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించదను, నిర్దోషుల మార్గమున వివేచనముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడూ నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థమైన హృదయముతో నడుచుకుందును అని, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తిహీనుల మార్గము నుంచి తొలగిపోయి మరి నీ యొక్క సన్నిధిలో నేను ఉంటాను ప్రభు అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ఆ భక్తిహీనుల యొక్క మార్గం అనేది, అపాసుల యొక్క సహవాసం అనేది నాకు మరి అంటనీయని ప్రభు అని చెప్పి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మూర్ఖ చిత్తుడు నా ఎదుట ఉండకుండా తొలగిపోవాలని నేను కోరుకుంటున్నానయ్యా అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు దేవునితో సహవాసం, దేవునితో స్నేహం, దేవునితో మన ప్రయాణం, దేవునితో మన యొక్క సమస్త కార్యములు ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాము. ఆ ఆశీర్వాదాలని దేవుడు ఎప్పుడూ కూడా మనకి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఎంతోమంది మరి బాధల్లో, శ్రమంలో, కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా దేవునితో నడిచారు. కనుక దేవుడు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు కలిగించు. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నష్టం వచ్చింది, కానీ దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు ఆశీర్వించాడు. దావీదుకి ఎన్నో బాధలు, శ్రమలు, మరి ఆ యొక్క శోధన కలిగింది, కానీ దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు ఉన్నతమైన స్థితిలో నడిపించాడు. యేసుకు ఎన్నో బాధలు వచ్చినాయి, మరి ఎన్నో అవమానాలు కలిగినాయి, ఎంతగానో ఆయన ఇబ్బంది పడ్డాడు, కానీ దేవుని విడిచిపెట్టలేదు. ఆయన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇలాగా ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు ఆశ్రయించి వారిని వారు నడిపించాడు. ఎందుకయ్యా అంటే వారు దేవునితో సహవాసం చేశారు. భక్తిహీనులతో, పాపులతో, అపహాసములతో, దుష్టులతో కాక దేవునితోనే వారు నడిచినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే మనం నడిచి దేవునితో జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన జీవితాలకు కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అలాంటి కృపా దేవుడు మనకు దయచేసేట్లుగా ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చండి. పరిశుద్ధ కృపగల తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా.
ఈ దినాన మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు దయచేయమని అడుగుతున్నాము. మీ నామానికి మహిమార్థంగా ప్రభా మీ సన్నిధిలో మమ్మల్ని ఎత్తిపట్టండి నాయన. ఈ లోకం యొక్క స్నేహం అనేది దేవునికి విరోధమైందని వాక్యం చదివించాను. అవును ప్రభా, లోకములు అంతా కూడా మందుగో నేత్రాశ శరీరాశ జీవపడంతో నింపబడిపోయింది. అందులో ఉంచి మమ్మల్ని తప్పించి ఈ లోకంతో కాక ప్రభా నీతో స్నేహం చేయటానికి, నీతో సహవాసంలో ఉండటానికి, నీతో జీవించడానికి నీ కృప మాకు దయచేయండి. అలాగే జీవించి సహవాసంతో ప్రభా మా జీవితాలకు కావలసినటువంటి నీ యొక్క ఆశీర్వాదాలను పొందగలిగినట్లుగా నీ కృపా కాపుదల మెండుగా మాకు దయచేసి నడిపించమని, దీవించి బలపరిచి మహిమ పొందుకునమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు పరిశుద్ధుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృపా కాపుదల, పరిశుద్ధాత్మిక సహవాసము నడిపింపు ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి ఆయనతో సహవాసం చేసి ఆయన ఆశీర్వాదాలు పొందినట్లుగా మనందరూ కూడా సిద్ధపరిచి నడిపించి సహాయం చేయగలుగుతాం. ఆమేన్. అందరూ వందనాలు. దేవుడిని దీవించుకుంటాం.